మనందరినీ నవ్వించడానికి వచ్చేస్తుంది వైముష. హాయ్ విముష, చాలా రోజులు అవుతుందే నన్ను ఏమైనా పొడుగు. హైదరాబాద్ లో బీచ్ అంత అందం ఉంటావు అక్క. హైదరాబాద్ లో బీచ్ ఉంటుందమ్మా, మరి నాకేమైనా ఫిచ్చా అందం ఉందని చెప్ప నీకి. అంటే నేను అందంగా లేనా నూకరాజ్? విముష, ఆవిడెవరో తెలుసా? రంభకు చెల్లి, ఓర్వశి కక్క, మేనకకి మరదలు. లేదు లేదు, నా డాడీ అన్ని తప్పులు చేయలేదు. ఏందనుకుంటాను, పుష్ప ది ఫ్లవర్ కాదు కానీ ఇగో గల్లీలో పండ్ల మెట్టోళ్ళు అక్కడికి వచ్చే కస్టమర్స్లు ఎట్లుంటారో నేను చెప్తా అక్క. ఆ జామ పండ్లమ్మ జామ పండ్లు, సపోట పండ్లమ్మ సపోట పండ్లు. ఏ నువ్వు కాదు బాగా చూస్తాను, పండ్లు కావాలా? పండదు నువ్వు కావాలి, పండదు నువ్వు కావాలి. అవుతాయి నీకు పండ్లు, అది ఎందుకంటే తీయగు నేను నీకు షుగర్, మళ్ళీ బెల్లం గడ్డలక గడ్డగడతావు. ఇట్లనే పండ్లు అమ్ముకుంటా పోతా అంటే ఒక ఆమె వచ్చి పండు తీసుకొని కొరికి తిని అబ్బా పండేందుకు ఇంత తీయ ఉన్నది అన్నది. అవ మరి మామూలు పండు అనుకుంటానవా, చిలుక కొరికిన పండు అన్నా. అబ్బా ఏ చిలుక అన్నది? శ్రీముఖి చిలుక అన్నా. అందుకే రెక్కలు కట్ చేసిర్రు, అందుకే రెక్కలు కట్ చేసిర్రు. ఇక ఉన్న పండ్లన్నీ కొనుక్కొని పోయింది, ఇంకో అమ్మతుంది. అబ్బ శిల్క పండ్లంగా అందరు అత్తాలు అనుకున్నా, అచ్చవారికి నూకరాజు లాంటిదే బేనమాడేది. వచ్చిందికి పండు ఎంత అన్నది? 50 రూపాయలు అన్నా. అబ్బా 50ఆ, 10కి రాదు అన్నది. పళ్ళు రాలుతాయి అన్నా. అబ్బా రాలిన పళ్ళే కదా తెచ్చాముకుంటాను. ఇక క్వశ్చన్లు అన్నీ అడిగి అన్ని పండ్లు ఉన్నాయా అన్నది. నీ అవ్వ నా దగ్గర అన్ని పండ్లు ఉన్నాయి, తిననీకి దీని నోట్లనే పండ్లు లేవు. ఇది మన పంచప్రసాద్ అన్న లెక్కనే అక్క. ఎట్లాంటిది తెలుసా? లోకం అంతా వెళ్ళేద్దాం అనుకుంటది, తీరా సాయంత్రం మారగానే గోళీలు వేసుకొని వండుకుంటది, గోళీలు వేసుకొని వండుకుంటది. ఇట్లుండగానే కొంతమంది దొంగలు ఉంటారు, బత్తాయి పండు అడిగి ఇక ఆపిల్ పండు చెంగుల పెట్టుకొని గోసులు పెట్టుకొని పోతా ఉంటారు కదా వాళ్ళు. ఒకసారి ఇట్లనే ఇమ్మాన్యుయల్ అని నచ్చిండు. ఓ పిల్లగా పాపాయ పండి అని అన్నాడు. నేను పాపాయ పండు ఇచ్చలో పెట్టిన పుచ్చపండు మాయమైంది, పుచ్చపండు మాయమైంది. ఆ పుచ్చపండు ఏది ఏది అని చూస్తా అంటే అన్ని వెనుక నుంచి పోతాడు. అప్పుడు అర్థమైంది ఒక్కటిగా అది రెండు పుచ్చకాయలు దొంగతాయని చేసినా అని. ఉరికి ఉరిపోయి సర్వాన్ని సరిచిన తర్వాత తెలిసింది అది పుచ్చపండు కాదు అని. ఇగో ఇంకో ఆయన వచ్చిండు, వచ్చి ఇగో ఆపిల్ పండి ఏయంగానే బౌన్స్ కావాలి అన్నాడు. అయితే పోయి టెన్నిస్ బాల్ కొనుక్కోపో అన్నా. నాకు జాంకాయ కావాలి, కొరికితే ఏ షేప్ అంటే అదే షేప్ రావాలన్నాడు. ముందే కోసి పెట్టుకో అన్నా. అది కాదమ్మా, అంగుర పండు కావాలి, నోట్లో పెట్టుకున్నా పగలద్దు అన్నాడు. ప్లాస్టిక్ పెట్టుకో అన్నా. ఇవన్నీ కాదు, నాకు డీసీఎం పండ్లు కావాలన్నాడు. నా దగ్గర ఉన్నే బుట్ట పండ్లు, డీసీఎం నుంచి నేనే తెచ్చేది. సరే కానీ గిన్నిగా అడిగింది ఈయన ఎవరు అనుకున్నా, తర్వాత తెలిసింది మన స్పెషలిస్ట్ రాఘవేంద్ర సార్ అని. ఇక అందరు కలిసి ఊరికొచ్చి ఓ పండ్ల పోరి యోగా సపోటా పండు ఎంత అన్నది. సపోటా నేడలేవు కదా, ఆహా గికివ్వా 1.30 రూపాయలమ్మా అన్న. అబ్బో బానే మాట్లాడతాను, పక్క గలిలా పండుగాడు పండ్లని కిలో 30కి అమ్ముతాడు, నువ్వేంది 1.30కి అమ్ముతానో అన్న. అది సపోటా పండు కాదు కివి అన్న. అబ్బాయ్యా మాది తెలియదా, హైబ్రిడ్ కాయలను పట్టుకొచ్చి బాగా ప్రైజులు చెప్తారు, మమ్మల్ని మోసం చేస్తారు కదా అన్నది. సరే నీతో ఇది కాదు వేరే తీసుకో అన్న. టమాటాలు ఇక చిన్న టమాటాలు అన్నది. టమాటాలా? ఓహో షెర్రీలా, అవి టమాటాలు కదా షెర్రీలమ్మా అన్న. ఇక మాది తెలియదా, ఇంగ్లీష్ లా చిన్న టమాటాలని షిర్రీలనే అంటారు అన్న. షిర్రీలనే అంటారు అంటే ఓరి నీ అమ్మ అది షిర్రీలో షెర్రీలో కాదమ్మా, చెర్రీలు. అయినా నువ్వు అనుకున్నట్టు అవి కూరగాయలు కాదమ్మా, పండు పండు అన్న. ఇక మాది తెలియదా, టమాటా పండుతే పండనే అంటాం, కాయనంటావా అని అన్నది. ఓరి నియమం అనుకున్నా, దీనికి కివికి షెర్రీకి ఏది తేడా తెలియదు. దీంట్లాంటిదే ఏదైనా బ్యాంక్ అనేసి ఐ బ్యాంక్ వెళ్ళి అకౌంట్ నెంబర్ అడిగిందండి. తర్వాత ఇంకో ఆమె వచ్చింది, ఏ నువ్వు అన్ని మోసం చేస్తానో తీయ తీయగంటానో అన్ని పుల్లా పాడు పడతానే, అసలు ఈ జాంకాయ నిజంగా చెట్టుకు కాసిందేనా నమ్మకం ఏంది అన్నది. ఏదమ్మా ఆకాశంలో కాసిన పీకొని వచ్చిన జాంకాయ చెట్టు కాకుండా నన్నెత్తి మీద కాస్తుందా అన్న. అయితే నమ్మ
నమ్మకం ఏంది అన్నది. సరే వీడెవడు అన్న, నాకు నా మొగనికి పుట్టిన కొడుకు అన్నాడు. వీడు నీ మొగనికే పుట్టిందన్న నమ్మకం ఏంది అన్న. మూసుకొని పోయిద్ది. ఇది ఎసటిదా తెలుసా, ఏ పైప్ ల నుంచి వచ్చిన వాటర్ వస్తాయి అనేసి డ్రైనేజ్ పైప్ ల నుంచి వచ్చిన వాటర్ తాగిందండి. ఇది ఎట్లుంటే మనం పోతా అంటే తాగుబోతలు ఉంటారు. ఆడొకడు వచ్చింది ఫస్ట్, అవ్వా మా గల్లికి వచ్చిన గుట పట్టుకొని అన్నాడు. నేను వచ్చింది మీ గల్లికి ఏదో వీనింటికి వచ్చిన తోరక్షణ చేస్తాడు. సరే కానీ ఏం ఫండ్లు ఉన్నాయి, తినే ఫండ్లు ఉన్నాయి, అవ్వా ఫండ్ చేసింది. సరే కానీ ఇక పండ్లు ఎంత అన్నది, కేజీ 100 రూపాయలు అన్నా. అవ్వా నేను తాగే 90 90కి అత్తాంది, నేనెందుకు వెళ్ళి అన్నాడు. బాబు నువ్వు తాగే 90 కాదు, ఇది మంది కాదు, ఫ్రూట్ బలం వస్తాడంటే నేను తాగే మందు కంటే ఎక్కువ బలం వస్తుందా, నాకు అవసరం లేదని వెళ్ళిపోయిండు. వీడు ఎస్తుంటాడు తెలుసా, నవరసాల గురించి చెప్పరా అంటే నవ్యత చేసిన సరసాల గురించి చెప్పరా అక్కడు. ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు వచ్చి నన్ను సతాయిస్తూనే ఉంటారు అక్క ఈ పండ్ల బిజినెస్ ని. Yes, Mr. Nukraj, Immanuel. So, చాలా బాగా చేశారు అన్న, సూపర్. విముష చాలా బాగా చేసావమ్మా, నువ్వు ఎప్పుడు వచ్చినా సరే పంచులు ఉంటాయి, యాక్టింగ్ ఉంటది, బాగా చేశారు, చాలా బాగా చేసావు. చెప్పండి ఈమెల విముష, నిజంగా చాలా మంది మనుషుల్ని హీల్ని ఈ షీ నవ్విస్తుంది. నువ్వు మామూలు మనిషివి కాదు, ఇస్ ఎ వండర్ వుమన్. ఇతనికి పోయింది కిడ్నీలో మైండ్, ఎలా మాట్లాడుతున్నాడు. Thank you, Vimusha.